శ్రీను గారు లైన్ లో ఉన్నారు సార్? సార్ మీరు చాలా మెచ్యూర్ పర్సన్ కదా, ఆ రోజు ఆ రకంగా బిహేవ్ చేయడం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది సార్. మీరు చాలా ఇంటలెక్చువల్, మీరు అలా చేయడం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది సార్. ఆ రోజు గ్రాండ్ డ్రా తీయడం అంటే మీరు చాలా మెచ్యూర్, మీకు దగ్గరగా చూశాను కదా, మీరు తీయడం అంత ఇమ్మెచ్యూర్ గా, మీరు చాలా మెచ్యూర్ పర్సన్ కదా అంత ఆవేశ పడిపోయారని నాకు కొద్దిగా అది నాకు కొద్దిగా ఈ విషయంలో. అరే వాళ్ళు గేట్ ఎరగొట్టిన సందర్భంలో సార్. సార్ కిషోర్ గారు ఒక్క విషయం మీకు చెప్పాలి. నేను పలాసలో ఉన్నాను సార్, యాక్చువల్గా రోజు పలాస నుంచి టెక్కల్ ఇంక వస్తున్నాను సార్. వచ్చేటప్పటికే నా గేట్ని విరగొట్టి లోపలికి వెళ్ళి నా ఇంటి తలుపు టాటా స్టీల్ డోర్ని పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేస్తున్నారు ఒక ఐదుగురు వ్యక్తులు సార్. ఐదుగురు వ్యక్తులు దగ్గరుండి కట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు సార్. మీ ఇంటి మీదే నేను ఒకవేళ రాయి విసిరాను అనుకోండి, సడన్ గా ఎవర్రా నువ్వు రాయి విసురుతున్నావు మా ఇంటి మీద, మీ కోపం ఎలాగైతే వస్తుందో నేను అదే కోపంతో నా ఇంటి మీదకి నా తలుపుల్ని విరగొట్టేవాడు ఎవడరా అని నేను కోపంతో ఆక్రోశంతో వెళ్ళాను సార్. వెళ్ళినప్పటికి ఎదురుగా పిల్లలు వచ్చారు సార్. పిల్లలున్న వాణి వచ్చేటప్పటికి ఆ కర్ర నేలకేసి కొట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయాను సార్. మీరు కరెక్ట్ గా వీడియో అబ్జర్వ్ చేయండి సార్. పిల్లల వల్లే నేను వెనక్కి వెళ్ళిపోయాను సార్, వాణి వస్తున్న దాని వల్ల వెనక్కి వెళ్ళిపోయాను సార్. నేనేమి దురుద్దేశం ఉండుంటే ఆ కర్ర పైకెత్తలేదు సార్. కర్ర పైకెత్తకుండా నేలకేసి కొట్టేశాను కోపం మీద. ఎందుకు? నా ఇంటి తలుపులు కోస్తున్నారు, నా ఇంటి మీదకి దాడి చేశారు, దాడి చేస్తున్న సందర్భంలో వాళ్ళని అడగడానికి వెళ్తుంటే పిల్లలు ఎదురుగా వచ్చారు అని పిల్లల్ని ఏమీ అనుకోలేక ఎదురుగా వస్తున్న వాణిని చూసేమి అనుకోలేక నేలకేసి కొట్టి లోపలికి వెళ్ళిపోయాను సార్. ఇది సార్ ఆ రోజు జరిగింది. కానీ నేను పిల్లల మీద దాడి చేయడానికి వెళ్ళానని దుష్ప్రచారం చేశారు సార్, అది తప్పు. పిల్లల్ని నేను ఎలా చూస్తానో, మీరు టెక్కలి కిషోర్ గారు కాబట్టి నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు, ఏ స్థాయి నుంచి ఎలా తీసుకొచ్చానో తెలుసు. వాస్తవానికి మీరు బయటికి రావడం అనేది, మీ కుటుంబ వ్యవహారం నుంచి బయటికి రావడం అనేది మమ్మాటికి వాణి గారిదే తప్పు. కానీ ఈరోజు వానప్రస్థ జీవితంలో దగ్గరగా ఉన్న మీరు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం సార్. ఎందుకంటే సభ్య సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉంది, మీరు ఇంకా అంటే ఆ ఇష్యూ బయటకు వచ్చిన పరిస్థితి అయిపోయింది. మేమేం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. మీరు దాన్ని ఇంకా భరస్ అవ్వకుండా ఈ మీడియాకి ఇవన్నీ వెళ్ళడం కూడా కరెక్ట్ గారని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ అడ్వైస్ సార్, థ్యాంక్ యూ సార్. 8 రోజులు 11 రోజులుగా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అఫ్ కోర్స్ చేసుకోవాల్సి వచ్చిందని మీరు అంటున్నారు, పెద్దలు కుదిరిచారంటున్నారు, గొడవల్లో పెళ్ళైంది అంటున్నారు. ఏదేమైనా ఒక లవ్ మ్యారేజ్ అయితే జరిగింది ఇద్దరికి. సో 30 ఏళ్ళు కాపురం చేసిన మీ భార్య ఇంటి ముందు కూర్చుని ఉన్నారు, మీ పిల్లలు ఇంటి ముందు కూర్చున్నారు, మీరు 11 రోజులుగా లోపలే ఉన్నారు, కనీసం మరి బయటికి వెళ్ళి మాట్లాడాలి అని ఏమి అనిపించట్లేదా? సార్ బయటికి వెళ్ళి మాట్లాడేంత సులభమైన విషయం అయితే ఇప్పటికి ఎప్పుడూ తేలిపోయింది సార్. ఎందుకంటే అధిష్టానం లెవెల్లోనే 4-5 సార్లు మాకు కూర్చోబెట్టడం, టెక్కల్లో ఉండేటువంటి పెద్దలు కూడా మాకు పలుమార్లు చెప్పటం, మా కుటుంబ సభ్యులు ప్రయత్నించటం, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నించడం, ఇవన్నీ 2 ఏళ్లలో చాలా సందర్భాల్లో అయిపోయినాయి సార్. కానీ ఆమె నాకు ఇంటికి తాళం వేసిన తర్వాత, నేను పలాసలో ఉన్న ఏడాదిలో కానీ, ఆ ఏడాది తర్వాత వచ్చి ఇల్లు కట్టిన తర్వాత కానీ, ఈయన దువాడ శ్రీనివాస్ అనేవాడు ఉన్నాడా, చచ్చాడా, బ్రతికేడా, భోజనం చేస్తున్నాడా, నిద్రపోయాడా లేదా అని ఒక్కరోజైనా దువాడ వాణి ఎంక్వైరీ చేసింది సార్. ఒక్కరోజైనా అడిగింది సార్. ఆ టైంలో నాకు తను పెట్టిన మెసేజ్లు, నిన్ను విడాకులు ఇచ్చేస్తాను, నీ అంతు చూస్తాను, నీకు రాజకీయ పతనం చేశాను, నీ కేర్ ఆఫ్ అడ్రస్ పలాస, ఇంకా నువ్వు టెక్కల్లో అడుగు పెడితే నీకు చూస్తాను, నీ అంతు చూపెడతానని ఇష్టానుసారం మెసేజ్లు పెడుతూ, పిల్లలు కూడా నువ్వు పిల్లల చేత కూడా తనే మెసేజ్, పిల్లల మొబైల్లో తనే మెసేజ్, నాన్న చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోయావు, మీకు సంబంధం లేదు, ఇంకా ఈ జన్మకి నీకు మాకు సంబంధాలు లేవు అని పిల్లల మొబైల్స్ నెంబర్స్ నుంచి కూడా పెట్టించిందే తప్ప, అదే పిల్లల చేత నాన్న తిన్నాడా లేదా, మీ నాయన ఉన్నాడా లేదా, ఎక్కడున్నాడు ఒకసారి అడగండి అని ఎప్పుడైనా అడిగించిందా సార్? ఈ 2 ఏళ్లలో ఒక సింగిల్ ఇన్సిడెంట్, ఒక మంచి మెసేజ్, ఒక అనుకూలమైన మెసేజ్, కలవటానికి సంబంధించిన ఒక వార్త ఏదైనా పంపించిందని ఒక్క శ్రీనివాస్ గారు
కనీసం మీ పిల్లలతోనైనా మాట్లాడాలనిపించలేదు ఈ 11 రోజుల నుంచి. పునః అమ్మ నాటిన విష బీజాల వల్లే వాళ్ళ మనసు మారింది అంటున్నారు. ఈ 11 రోజుల నుంచి మీ పాప కూడా బయటే ఉన్నారు కదా, మీరెంతో అల్లరిగా అనిపించుకున్నారు. పిల్లలకి పిల్లలతో కలిసి మాట్లాడే సందర్భాన్ని నేనే ఎంచుకొని ఒక సమయం వచ్చినప్పుడు నేనే మీతో మాట్లాడతానమ్మా. నవీన, నువ్వు హాయిగా చదువుకో, నువ్వు పీజీ చేయాలి, నిన్ను పెళ్లి చేయాలి, అయినవి నీకు డాక్టర్ని చేశాను, నీకు పెళ్లి చేశాను అంగరంగ వైభవంగా, నీకు ఇంకా ఆర్థికంగా నేను చూడాలి, నవీనకు చూడాలి, మీ ఇద్దరిని చూసుకునే బాధ్యత నాది, దయచేసి ఈ గొడవల్లో నువ్వు రచ్చకెక్కి మీడియా ముందు పలచనైపోకండమ్మా, మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈ కోపాలలోనూ ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా మీరు కూడా కలిసి మాట్లాడుకుంటే ఇది సాధ్యపడదు. కొంత సమయం నేను తీసుకొని నేనే మీ దగ్గరకు వస్తాను, నేనే వచ్చి మీతో మాట్లాడతానని 3 రోజుల క్రితం ఒక మెసేజ్ కూడా పెట్టాను సార్. మెసేజ్ పెట్టి దయచేసి ఇవి పెట్టుకోబాకండి, అమ్మ నాన్న గొడవలు ఎలా అవుతాయో అది తర్వాత చూద్దాం, మీరు దయచేసి ఇందులో ఉండకండి, నాన్నగా మీకు చెప్తున్నాను, మీరు కూడా సమాజంలో ఇబ్బంది పడిపోతారు, నాకెలా పరుగు పోతుందో, కుటుంబానికి ఎలా పరుగు పోయిందో, మీ మీద ఇబ్బంది పడకూడదు, నేనున్నంత వరకు పడనివ్వను, మీకు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగాని కానీ చూసుకుని మీ నాన్న ఉన్నాడు, మీరు దువ్వాడ శ్రీనివాస్ కూతుర్లు మర్చిపోవద్దు, దర్జాగా ఉండండి, వీటిల్లో ఉండకండి అమ్మా, నేను లేనిపోనివి, ఇవేమైనా జరిగితే ఇన్సిడెంట్స్ పోలీసులు కూడా కేసులు కట్టేస్తారు. ఆ రోజు తలుపులు కట్ చేయించిన దానిలో ద్వారాలు కట్ చేయించినప్పుడు మీ అమ్మ అక్కడ ఉన్నది, అలాగే మా కొంతమంది 5-6 మనుషులు ఉన్నారు, అందులో పాటు హైందవి కూడా ఉండటం వల్ల హైందవి పేరు కూడా మీడియా అకార్డింగ్ టు ద వీడియోస్ పోలీసులు కేసు పెట్టేస్తారు, ఇవన్నీ ఇబ్బందులు పడిపోతారు, మనలో మనకు వద్దమ్మా, దయచేసి నా మాట వినండి, నేను నీకు నాకు మీ అమ్మకి జరుగుతున్నటువంటి గొడవలో మీరు దయచేసి ఉండకండి అమ్మా, మీరు చదువుకోండి, మీ ప్రాక్టీస్ మీరు చూసుకోండి, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది, ఇవన్నీ నేను మెసేజ్లు డీటెయిల్డ్గా పెట్టి నేను కొద్ది రోజుల్లోనే మీ దగ్గరికి వస్తాను, నేనే వచ్చి కలుస్తానని వాళ్ళకి నచ్చ చెప్పాను సార్. అయినా వినడం లేదు సార్. వాళ్ళు వినే పరిస్థితి ఉంటుంది సార్, వింటారు సార్, తిని విననివ్వదు సార్. ఈ సైకిక్ టైప్ అనమాట ఆమె విననివ్వదు. ఏదో ఒక రకంగా మళ్ళీ పిల్లల్ని కూడా సార్, పిల్లలమ్మా నీ మాట కరెక్ట్ కాదు, నాన్నతో మేము ఉంటామని ఒక్కసారి కానీ పొరపాటును వెళ్ళంటే పిల్లల్ని కూడా శత్రువుల్ని చేసేస్తారు సార్. మీరు కూడా నేను దువ్వాడ శ్రీనివాస్ గారు మనిషిని మీరు అన్నారనుకోండి, మిమ్మల్ని జన్మ శత్రువుగా చూస్తుంది. అలాగే దువ్వాడ శ్రీనివాస్ అంటే నాకు పడదు అని మీరు అన్నారనుకోండి, ఆమెకి మీరు దగ్గర అయిపోతారు. అంటే ఒక విచిత్రమైన క్వాలిటీ, అలాంటి మాట్లాడే వాళ్ళు పిల్లలైనా సరే దగ్గర వచ్చింది, పిల్లలకు కూడా ఒక రకమైన భయం, ఆందోళన, మా అమ్మ మాకు దూరం చేస్తదేమో. ఎవరు పెద్ద అమ్మాయితో ఎక్కువ బాండింగ్ ఉంటుందా, మీకు చిన్న అమ్మాయితో ఎక్కువ బాండింగ్ ఉంటుందా? నాకు ఇద్దరితోనే ఉంటుంది సార్, ఇద్దరు సమానమే, నాకు ఇద్దరికి బాగా చూసుకుంటాను, నేను ఇద్దరిని బాగా చూస్తాను. అంటే చిన్నమ్మాయి నా పోలికలతో కొంత ఉంటది అంటారు, ఇద్దరిని నేను చూసుకుంటాను సార్, సమానంగా చూస్తాను సార్. పెద్ద పాప తనకి ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుంటానని నాకు వచ్చి చెప్పింది సార్, తనకు నచ్చిన అబ్బాయితో. నేనేం మాట్లాడలేదు సార్, ఓకే నీ ఇష్టమే, నీ ఇష్టం, నీకు జీవితంలో నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్పి బ్రహ్మాండంగా మ్యారేజ్ ఎవరికైనా అడగండి సార్, ఎంత బాగా చేశాను, చేసినటువంటి మీరు టెక్కల్లో ఎవరినైనా అడగచ్చు, అంత బ్రహ్మాండంగా మ్యారేజ్ నా స్థాయికి తగినట్టు నేను చేశాను. వీళ్ళకి ఎప్పుడు నేను లోడ్ చేయలేదు సార్, వాళ్ళకైనా చెప్పమన్నాడు సార్ లోడ్ చేశానని. తల్లి బ్లాక్మెయిల్ చేస్తారు సార్ పిల్లల్ని కూడా, నాన్న వైపు వెళ్ళటానికి వాళ్ళ మనసులో ఉన్నా ఒకవేళ వెళ్ళారంటే మటా శంకాలను ఉంచదు, శత్రువులుగా తీర్చిదిద్దేస్తుంది. తల్లితో శత్రుత్వం ఎందుకు, నాన్న మాకు ఎలాగ చూసుకుంటాడు, ఏదైనా డబ్బులు అడిగితే నిమిషంలో వేస్తాడు, ఏదైనా అవసరమైతే నిమిషంలో చూస్తున్నాడు. ఇటీవల కాలంలో 2023 18వ తారీఖు 4వ నెల నుంచి ఈ రోజు వరకు అంటే 7వ తారీఖు వరకు 1,40,00,000 రూపాయల ఖర్చుల కోసం ఇచ్చుంటాను సార్. ఒకసారి శ్రీనివాస్ గారు, మీరు మీ అమ్మాయికి పంపించిన ఆ మెసేజ్ ని మాకు పంపించగలుగుతారా? స్టేట్మెంట్ కాపీ ఇప్పుడు అయిపోయిన వెంటనే, ఇది మీడియా అయిన వెంటనే మీ తాలూకా నెంబర్ నా దగ్గర ఉంది, మీకు వాట్సాప్ పెడతాను సార్. అంటే నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇచ్చింది, ఫోన్ పేల ద్వారా కూడా ఇచ్చినది, మీకు పంపిస్తాను అదనంగా. ఇంక ఇచ్చింది దాంతో పాటు నేను ఒక మెసేజ్ పంపించాను అంటున్నారు కదా, మీ డాటర్ కి ఒక మెసేజ్ పంపించాను అంటున్నారు కదా, ఆ మెసేజ్ కాపీ చేసి మాకు కూడా పంపిస్తారా? పంపిస్తాను సార్, పంపిస్తాను, ఆ మెసేజ్ కూడా పంపిస్తాను.